సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. రెండో టెస్టులో సాధించిన విజయంతో సిరీస్లో టీమిండియా తిరిగి పుంజుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ను ఒకటి ఒకటితో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని సమం చేసింది. మూడో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. అయితే క్వారంటైన్ను ముగించుకొని స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా జట్టులో చేరాడు. దీంతో సిడ్నీ టెస్టులో భారత ఓపెనింగ్ జోడీలో మార్పులు ఖాయమే అనిపిస్తోంది. అయితే రోహిత్కు జోడీగా ఎవరు ఓపెనర్గా వస్తారనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. వాస్తవానికి ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టును ఓపెనింగ్ సమస్య వేధిస్తూనే ఉంది. తొలి టెస్టులో పృథ్వీ షా విఫలమైన నేపథ్యంలో అతన్ని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. అయితే రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ కూడా నిరాశపరిచాడు. ఈ క్రమంలో మయాంక్ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణించిన మయాంక్ మరో అవకాశం ఇవ్వాలని సూచించాడు. ఆస్ట్రేలియాలో జరిగే ఆఖరి రెండు టెస్టులకు రోహిత్కు జోడీగా మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగాలని పేర్కొన్నాడు. తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ గత కొంతకాలంగా మయాంక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో అతడి ప్రదర్శన గొప్పగా ఉంది. అయితే ఆస్ట్రేలియా పిచ్చులపై ఏ బ్యాట్స్మెన్ అయినా ఇబ్బంది పడతాడు. కాబట్టి మయాంక్ మరో అవకాశం ఇవ్వాలి. రోహిత్, మయాంక్ తర్వాతి టెస్టుల్లో ఓపెనర్గా బరిలోకి దిగాలి. కాకపోతే మయాంక్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. షార్ట్ సెలెక్షన్లో తప్పులు చేయకూడదు అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు జోడీగా మయాంక్ అగర్వాల్ను ఆడించాలని మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది చూడాలి. Please subscribe to Color Frames.